అనంతపురం జిల్లా తాడిపత్రిలో గల చింతల వెంకటరమణ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా రెండవసారి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన శ్రీవారి దివ్య లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కరోనా కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లలేని కారణంగా తాడిపత్రి పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజల కోసం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడి తాడిపత్రికి లడ్డూలు వచ్చే విధంగా చొరవ తీసుకున్నారు. అంతేకాకుండా ఆలయంలో ప్రత్యేకంగా స్వామివారి అలంకరణ చేయడం జరుగుతుందని, కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ ధర్మకర్త మండలి వారితో సహకరించాలని కోరారు. తాడిపత్రి పట్టణంలో పురాణత ఆలయం చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం నందు వైకుంఠ ఏకాదశి వస్తున్న సందర్భంగా ఈ 10 రోజుల నుంచి ఈ టెంపుల్లో మా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ గతంలో చూసినట్లయితే వైకుంఠ ఏకాదశి అంగరంగంగా జరిగినది. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం నుండి లడ్లు అవన్నీ తీసుకొచ్చి అక్కడ కొని ఇక్కడ భక్తులకు ఉచితంగా ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ఈ ఇప్పుడున్న ఈ కరోనా మహమ్మారి ఉండడం వలన ఈ రెండో సెకండ్ కోవిడ్ అనేది వచ్చిందని మనకు మన రాష్ట్రాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు అవి తిరుమల తిరుపతికి దేవస్థానానికి దర్శనానికి పోని భక్తులు కానీ ఇక్కడే ఈ తాడపత్రి పట్టణంలో ఈ జిల్లా నుంచి నలుమూల నుంచి చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం వెంకటేశ్వర స్వామికి రావాలని అందరూ ప్రతి ఒక్కరూ అనుకున్న తరుణంలో మేము మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో నుండి అక్కడ లడ్లను తీసుకు అక్కడ కొనుగోలు చేసి ఈ గుడిలో ఉచితంగా ఇవ్వడానికి ఏర్పాటు చేశాము. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే తాడిపత్రి పురనివాసాయ శ్రీ చింతల వెంకటరమణాయ మంగళం. చింతల వెంకటరమణ స్వామి భక్తులకుండే చింతలన్నీ తీర్చేవాడు కాబట్టి చింతలు రానీయడు అని స్వామికి నామధేయము. అందువలన స్వామికి చింతల రాయుడు అని చెప్పేసి స్వామికి అంటారు. కృష్ణదేవరాయ కాలంలో కట్టించిన దేవాలయం 600 సంవత్సరాలు అవుతున్నది. ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవం పవిత్రోత్సవం అది కాకుండా ఇక్కడ వైకుంఠ ఏకాదశి చాలా విశేషంగా ఈ ఆలయంలో జరుగుతుంది. సుమారుగా ఒక 20-30 వేల మంది ఇక్కడ స్వామిని భక్తులందరూ దర్శనం చేసుకునేసి వాళ్ళు తరిస్తూ ఉంటారు. ఆ సందర్భముగా ఇక్కడ రేపు అనగా 25/12/2020 శుక్రవారం రేపటి దినము ఉదయము 4 గంటల నుంచి స్వామివారికి సర్వదర్శనం ఏర్పాటు చేయబడడం జరిగింది. రాత్రి వరకు కూడా స్వామికి అట్లే కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామిని దర్శనం చేసుకునేసి ఆ మోక్షాన్ని